సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. బండ్ల గణేష్ ఒకప్పుడు యాక్టర్గా సుప్రచితులే, కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మాటలతో మరింత ఫేమస్ అయ్యారు. ఆన్ స్పాట్ డైలాగులు వదిలేసి ఎంతో కంటెంట్ ఇచ్చారు. తాజాగా ఆయన మరో కామెంట్ పాస్ చేశారు, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి. త్వరలోనే రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా చర్చల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. అంతా ప్లాన్ ప్రకారం సాగిపోతుంది. కానీ ఇందులో టాలీవుడ్ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. చాలాసార్లు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సినీ తారలను పొగడ్తలతో ముంచేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలకు ఆయన ఇచ్చే స్పీచ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఊపు మీద ఉన్న ఆయన కొన్నిసార్లు స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు, తర్వాత వైరల్ అవుతారు. తాజాగా మరో ప్రకటన కూడా చేశారు. రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. రేవంత్ రెడ్డికి ఎంతో మంది విలన్లున్నారని, ఆయన జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని, అలాగే ఇబ్బందులు పడిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని ప్రశంసలు కురిపించారు. రేవంత్ కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసని చెప్పారు. స్టేట్మెంట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అన్నా తొందరగా సినిమా తీయన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా తీస్తే హీరోగా ఎవరిని తీసుకుంటారు, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో బండ్ల గణేషే చెప్పాలి మరి.